గ్రేమ్ స్మిత్, హషీమ్ మామ్లా, ఏబీ డివిలియర్స్, జాక్ అలిస్ ఇలాంటి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగ్గజాలు ఉన్నప్పుడు కూడా టీమిండియాతో టెస్ట్ మ్యాచ్ అంటే టీమిండియా కనుక మొదటి బ్యాటింగ్ చేస్తే ఇలాగే 250-300 స్కోర్ చేసినా కూడా ఆ స్కోర్ను కూడా చేయలేకపోయే వాళ్ళు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు. ఏంటి ఎప్పుడు అప్పుడే దిగ్గజాలు ఉన్నప్పుడే, కానీ ఇప్పుడు మాత్రం అదే 250+ ఆల్మోస్ట్ స్కోర్ చేసినా ఈసారి సౌత్ ఆఫ్రికా యువ బ్యాట్స్మెన్లు కూడా 400+ సాధించారు. ఇప్పుడున్న సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్లో ఒక డీన్ ఎల్గర్ను మినహాయిస్తే మిగతా వాళ్ళంతా జూనియర్లు, చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్లు కూడా కాదు. మార్క్రమ్ అంతో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీమిండియాపై ఇంతవరకు అతను ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఇక కొత్త ప్లేయర్లు టోనీ డీజార్జ్ కావచ్చు, కేగన్ ప్యాటర్సన్ కావచ్చు, బేడింగ్హమ్ కావచ్చు, విరాన్నే, మార్కో జాన్సన్ అందరూ కూడా కొత్త బ్యాట్స్మెన్లు, కానీ వీళ్ళు కూడా టీమిండియాపై అద్భుతంగా ఆడారు. నిజంగా ఈసారి కూడా నేను సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు 250 రన్స్ స్కోర్ చేయలేరు, ఒక 20-30 పరుగులు అటు ఇటు చేసిన సెకండ్ బ్యాటింగ్లో టీమిండియా ఈ మాత్రం స్కోర్ చేసినా ఖచ్చితంగా గెలుస్తారేమో అనుకున్నా, కానీ పరిస్థితి పూర్తిగా మారింది. మన ఇండియా స్కోర్ కంటే ఆల్మోస్ట్ 163 రన్స్ ఎక్కువ చేశారు. దీంతో టీమిండియాకు సెకండ్ బ్యాటింగ్లో చాలా పరుగులు చేయాల్సి వచ్చింది, కానీ ఆ స్థాయిలో మాత్రం బ్యాటింగ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికాకు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అవసరమే లేకుండా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈసారైనా వన్ డే సిరీస్ను గెలిచారు, T20 సిరీస్ను గెలిచారు, టెస్ట్ సిరీస్ కూడా గెలుస్తారు, సరికొత్త చరిత్ర సృష్టిస్తారు అనుకుంటే అలాంటి ప్రయోగము అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. షరా మామూలే సౌత్ ఆఫ్రికా పిచ్లపై మరో ఓటమి. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో మరీ దారుణంగా బ్యాటింగ్ చేశారు. ఒక సెషన్లోపే ఆల్అవుట్ అయిపోయారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం నుంచి చివరి 11 బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే వరకు ఒకే విధంగా బ్యాటింగ్ చేశారు. ఏ ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క విరాట్ కోహ్లీని మినహాయిస్తే, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ డబుల్ డిజిట్ స్కోర్లను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు కనీసం డబుల్ డిజిట్ కూడా చేయలేదు. ఇంకా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లు 8 సిక్స్టాలు వేశారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 6, యశస్వి జైస్వాల్ 5 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, అశ్విన్, ఠాకూర్ 2 పరుగులు చేస్తే అశ్విన్, రోహిత్ డక్అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఒక్కడే 76 పరుగులు చేశాడు. అది కూడా చివరి వికెట్గా ఒక షాట్కు ప్రయత్నించి ఇక టైలెండర్లు ఎవరు హెల్ప్ చేయకపోవడంతో, సపోర్ట్గా నిలవకపోవడంతో క్రీజులో గత్యంతరం లేక షాట్ ఆడడానికి ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఏం చెప్పాలంటే విరాట్ కోహ్లీకి తోడు మరో బ్యాట్స్మెన్ క్రీజులో నిలిచి ఉన్నా కూడా టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది, కానీ అలాంటిది జరగలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడి సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే ఆదుకుంటూ ఆడనుకున్న శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక యంగ్ బ్యాట్స్మెన్ జైస్వాల్ 5 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ ఇక 6 ఫోర్లు బాది కాస్త టచ్లో కనిపించిన 26 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. మొదటి టెస్టే ఆడిన నాండ్రే బర్గర్ 2 ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సత్తా చాడితే కగీసోరాబాడ 2, మార్కో జాన్సన్ 3 వికెట్లు తీశారు. ఇక బూమ్రా రన్అట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం 2 టెస్టులోనైనా గెలిచి సిరీస్ను ఈక్వల్ చేస్తారని ఆశిద్దాం.